హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం చామంతి మొక్కల యొక్క కేరింగ్ చూద్దామండి. చామంతి మొక్కలని పెంచుకునేటప్పుడు వాటికి ఇవ్వవలసిన ఫుడ్, అలాగే ఫర్టిలైజర్స్, కొమ్మల ద్వారా ఎలా పెంచుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. పువ్వులు బాగా విరబోయాలంటే వాటికి కొన్ని టిప్స్ పాటించాలి, అది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేస్తే ఏ రోజు వీడియోస్ ఆ రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. మరి చామంతి మొక్కల్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఫస్ట్ మనం ఇది కిందటి సంవత్సరం మొక్కలేనండి నా దగ్గర ఉన్నవి. ఇంకా ఏ వెరైటీ కూడా నేను ఇప్పటి వరకు పెంచలేదు. ఒకే మొక్క ఉంటే, ఒక చిన్న మొక్క, ఇలాంటి రెండు మూడు మొక్కలు ఉంటే వాటిని కొమ్మల ద్వారా నాటుకున్నానండి. ఆ కొమ్మలే ఇవి. ఆ కొమ్మలను తీసుకొచ్చి మరలా దాన్ని సేవ్ చేసుకున్నానమాట. ఇయర్ అంతా కూడా, సంవత్సరం అంతా ఒక పాట్లోకి మనం ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఇవి పువ్వులన్నీ పూసేసిన తర్వాత మొండిగా ఇలా మొక్క ఉండిపోతుందండి. మొండిగా ఇలా మొక్క ఉన్నప్పుడు ఇవన్నీ తీసుకెళ్ళి మరలా మనం ఒక పాట్లోకి ఇవన్నీ కూడా షిఫ్ట్ చేసుకొని నీడన కిందన ఏదైనా షేడ్ ప్లేస్లో మనం ఉంచాలి. కాస్త ఎండ తగిలేలాగా, అలాగే నీడ ఎక్కువ, నీడ అంటే కొంచెం ఎక్కువ ఎండలో కాకుండా కాస్త షేడ్ ఉండేలాగా చూసుకుంటే ఆ ప్లాంట్స్ మనకి ఇయర్ అంతా కూడా ఉంటాయండి. మరలా మనం నెక్స్ట్ ఇయర్ వాటిని రిపోర్ట్ చేసుకుంటే ఈ విధంగా పువ్వులు పోస్తాయి. చూసారు కదా, ఇవి అలా చేసినవే. కాబట్టి మనకి ఇప్పటికీ కూడా మీరు కిందటి సంవత్సరం వీడియోలో ఉంటుంది చూడండి, ఇదే కలర్ ఫ్లవర్స్ చాలా బాగా పూసాయి. ఎన్నో వీడియోలు మనం తీసుకున్నాము. సో ఇప్పుడు కూడా అదే విధంగా అన్ని మొగ్గలు, అన్ని పువ్వులు పూస్తున్నాయంటే దానికి కారణం మనం తీసుకున్న కేర్ అండి. అలా కొమ్మల్ని స్టోర్ చేసుకుని ఉంచిన తర్వాత మనం మళ్ళా సీజన్ వచ్చేటప్పుడు మనం ఇలా కొమ్మల ద్వారా మళ్ళీ మనం పెంచుకుంటాం కదా. పెంచుకునేటప్పుడు మొగ్గలు రావాలి. ఫస్ట్ మనం ఇలాగా కొమ్మలు వేసుకుంటాం, మొగ్గలు రావు, ఆకులు ఉంటాయి. వాటికి మనం ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి. ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తే బాగా పెరుగుతుందంటే, ఇప్పుడు నేను ఒక ద్రావణం మీకు చూపిస్తానండి, అది ఇద్దాము. అది ఇచ్చే ముందు మనం ఏం చేయాలంటే, ఇలా మట్టి ఉంటుంది కదండి, ఫస్ట్ మనం మట్టిని కాస్త తవ్వుకొని బోన్ మీల్ని అలాగే మస్టర్డ్ కేక్ని ఒక్కొక్క స్పూన్ చొప్పున ఒక పాట్కి ఇస్తూ ఉండాలండి. అలాగా 10 డేస్కి ఒకసారి ఒకటి బోన్ మీల్, ఒకటి మస్టర్డ్ కేక్, ఇంకొక 10 డేస్కి ఎప్సమ్ సాల్ట్, ఈ మూడు తరచూ ఇస్తాను. అలా ఇవ్వడం వల్ల మనకి చాలా చక్కగా మెగ్నీషియం, ఫాస్ఫరస్, అలాగే నైట్రోజన్, ఈ విధంగా మెన్యూర్ కూడా అప్పుడప్పుడు వేయడం వల్ల వీటికి అందవలసిన పోషకాలు అందుతాయన్నమాట. ఓకేనండి. ఇప్పుడు మనం మరి మొగ్గలు వస్తాయి, మొగ్గలు స్టార్ట్ అవుతూ ఉన్నప్పుడు పువ్వులు సరిగా విచ్చుకోవు. అలా అడిగారు కూడా, ఇప్పుడు నాకు వివేకన్న అబ్బాయి అడిగాడు, 2-3 సార్లు అడుగుతున్నాడు. పువ్వులు సమంగా పూయకుండా ఇలాగా హాఫ్ హాఫ్గా పూస్తూ సరిగా విచ్చుకోవట్లేదు అంటున్నారు. కాబట్టి దానికి మనం ఏం చేయాలంటే ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలండి తప్పకుండా. ఆ విధంగా ఫర్టిలైజర్ ఇస్తే ఏమవుతుందంటే పువ్వు శుభ్రంగా పూర్తిగా ఇలా చక్కగా విచ్చుకుంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, అదే విధంగా ఇలాగా గుత్తులుగా పువ్వులు వస్తాయి. ఆ ఇచ్చే ఫర్టిలైజర్ అలాంటిది. అలా ఇవ్వడం వల్ల పువ్వులు అధికంగా పూసి మరలా మనకి మొగ్గలు పెరుగుతూనే ఉంటాయన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇన్ని పువ్వులు ఇక్కడ ఉన్నా కూడా మరలా మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడ ఖాళీ లేదు, ఆకులు తక్కువ, పువ్వులు ఎక్కువ. చూస్తున్నారు కదండి, ఇంత బాగా పూయాలంటే ఈ ఫర్టిలైజర్ ఇద్దాం. ఇప్పుడు మనం తయారు చేసుకుని తీసుకొచ్చాను, అది ఎలా చేయాలో చూద్దామండి. మెంతులు నానబెట్టి ఉంచానండి, మెంతి కూర పెంచుదామని చెప్పి. ఆ లిక్విడ్ ఉంది కదండి, ఆ ద్రావణం, నానబెట్టిన వాటర్ చాలా మంచిదండి, బలమైన పోషకాలు ఇస్తుంది మొక్కలకు. అది వేస్ట్ చేయకుండా ఇప్పుడు నేను ఆ ద్రావణాన్ని యూజ్ చేసుకుంటాను. మీకు అక్కడ లేని పక్షంలో మీరు చక్కగా బియ్యం కడిగిన వాటర్ని తీసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆవాల పొడి వచ్చేలాగా పౌడర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం పండిపోయిన అరటిపళ్ళని ఒక 2 తీసుకుందామండి. అక్కడ నేను ఒక చిన్న మొక్క కూడా ఉందని చెప్పి అది కూడా వేసేస్తున్నాను. ఏం పర్లేదండి, ఎన్ని ఎంత క్వాంటిటీ ఏం పర్వాలేదు. వాటిని మెత్తగా అయిపోయినా కూడా మనకి మొక్కలకు యూజ్ అవుతుందండి. తొక్కలతో సహా కట్ చేసుకొని పేస్ట్లా చేసేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు చేసుకునే ఫర్టిలైజర్ అండి. ఎక్కువగా కష్టపడకుండా మనం నానబెట్టి అది ఫర్మెంట్ చేసుకొని, అంటే కొన్ని 20 రోజుల వరకు ఫర్మెంటేషన్ అవ్వదు. ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది లేట్ అవుతుంది కదా, అలా చేయడం కష్టంగా అయిన వాళ్ళకి ఇలాగ తక్కువ టైంలోనే మనం ఫర్టిలైజర్గా తయారు చేసి మొక్కలకు అందించవచ్చండి.
ఇప్పుడు ఆవాల్ని పౌడర్గా చేసుకున్నాను, అది కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ అరటిపళ్ళు కూడా మనం చక్కగా పేస్ట్లాగా చేసేసుకుందాం అండి. ఇది ఒక ముద్దలాగా తయారైన తర్వాత మనం ఇప్పుడు తీసుకోవాల్సిన ద్రావణం చూసారు కదా, పేస్ట్లా అయిపోయింది. తొక్కలు కూడా చాలా మెత్తగా కరిగిపోతాయండి. ఇది అరటిపండు తొక్కలు, అరటిపళ్ళు అన్నీ కూడా మొక్కలకు ఉపయోగకరమైనవి అన్నమాట. మంచి పొటాషియం లభిస్తుంది. అలాగే నేను కాస్త బెల్లం తీసుకున్నాను. బెల్లం మంచిగా మైక్రోబ్స్ ఇంక్రీజ్ చేస్తుంది, తెలుసు కదండి. బెల్లం ముఖ్యమైన పాత్ర వహిస్తుంది ద్రవ జీవామృతం కానీ ఘన జీవామృతం కానీ ఎలాంటి జీవామృతాలు తయారు చేసినా కూడా అలా ఇది చాలా మంచిదన్నమాట. తర్వాత ఇప్పుడు ఈ వడగట్టిన మెంతులు వడగట్టిన వాటర్లో బెల్లం, ఆవాల పొడి, అరటిపళ్ళు గుజ్జు ఇవన్నీ కూడా వేసేసి కలిపేద్దామండి. కడిగిన అందులో కూడా కొంచెం వాటర్ వేసి మనం దాన్ని కూడా ఇందులో వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో నిండుగా మనం వాటర్ నింపుకొని ఒక పక్కన నిల్వ ఉంచుకోవాలి. అంటే 3 డేస్ని ఫర్మెంట్ అయ్యేలాగా ఒక పక్కన మూత పెట్టి ఉంచేసామనుకోండి, చక్కగా ఫర్మెంట్ అయిపోతుంది, మొక్కలకి ద్రావణం తయారైపోతుందండి. మరి ఇవి తయారైపోయిన తర్వాత 3 రోజుల తర్వాత ఇది మనం మరలా ఓపెన్ చేసి తీసుకుందాం. తర్వాత మరుసటి రోజు కూడా ఉదయాన్నే లేచి కొంచెం కలుపుతూ ఉండాలండి. 3 రోజులు అయిందండి. 3 రోజుల తర్వాత ఇప్పుడు నేను ఇది తీసుకొస్తున్నాను పైకి. ఇది 3 రోజులు అలా ఉంచిన తర్వాత ఇలాగా మనకి చక్కగా ఫర్మెంట్ అయిపోయింది, చూసారు కదా. మెగడగట్టి బనానా ఎంత మంచిగా మొక్కలకి పూలు పూయడానికి ఎంత బాగా వర్క్ చేస్తుందంటే చాలా పెర్ఫెక్ట్దండి ఇది ఫర్టిలైజరు. మనకి ఇంకా నర్సరీస్లో కూడా ఇంత బాగా పూయవేమో అన్నట్లుగా మన తోట అంతా పూలతో నిండిపోతుంది ఇలాంటి ఫర్టిలైజర్ ఇస్తే కదండి. ఇప్పుడు మనం దీంట్లో ఆవాల పొడి కూడా కొద్దిగా వేసుకున్నాం. ఇన్స్టెంట్ ఫర్టిలైజర్ అప్పటికప్పుడు తయారు చేసి మీరు నిల్వ లేనప్పుడు, మీకు టైం లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా కూడా మనం 3 డేస్లో అప్లై చేసుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు నేను ఇంత క్వాంటిటీలో లీటర్ తయారు చేస్తున్నాను కదా, దీన్ని ఒక 1/2 లీటర్కి అంటే మగ్గు సగానికి వేస్తున్నాను, చూసారు కదా. ఇది మనం 10 లీటర్స్లో డైల్యూట్ చేసేయాలి. 10 లీటర్స్కి డైల్యూట్ చేసి మొక్కల మొదల్లోని వేయాలండి. మొక్కల మొదల్లో ఇలా ఇవ్వడం వల్ల పూలు అధికంగా పోస్తాయి. వాటరింగ్ చేసిన తర్వాత మట్టి తడిచాక ఇవ్వండి, చాలా బాగా రిసీవ్ చేసుకుంటుంది. ఇది చక్కగా పువ్వులు, చామంతి పూలు పుష్కలంగా పోయడానికి పనికొస్తుందండి. ఇలా అన్ని మొక్కలకి, చామంతి మొక్కలకే కదండి చూడండి, గులాబీలు అలాగే బంతిపూలు మన గార్డెన్లో ఎక్కువగా పూస్తూ ఉంటాయి. దానికి మనం ఇలాగా ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండడమే కారణం. ఓకేనండి, చామంతి పూలు ఇవి కూడా మట్టి తక్కువ చిన్న పాటు, చూసారు కదా, చాలా చిన్న సైజు పాట్లో ఇంత బాగా పువ్వులు ఎక్కువగా విచ్చుకుంటాయంటే కారణం ఇలా ఇవ్వాలి. ఓకేనండి, అంతేకాకుండా మనం ఎప్పుడు కూడా వాటరింగ్ బాగా అవుతుందా లేదా ఎండలో ఎక్కువగా పెట్టాలి. పూలు ఎప్పుడు కూడా ఇలాగా అంటే డైరెక్ట్గా సన్లైట్ తగిలేలాగే చూసుకోవాలండి. లేకపోతే పువ్వులు విరబూయవు, సగం సగంగా విచ్చుకోవడం, వాటికి తగిన సూర్యరశ్మి అందక అవి అలా డల్ అయిపోతూ ఉంటాయి ప్లాంట్స్. ఓకేనండి, ఆకులు కూడా పుష్కలంగా గ్రీనిష్గా పెరగవన్నమాట. ప్రతి మొక్కకి, పూల మొక్కలకి అయితే ఖచ్చితంగా ఎండ అనేది తప్పకుండా ఉండాలండి. అయితే ఇప్పుడు పైకి మొక్క ఎంత ఫ్రెష్గా ఉంది, మరి అడుగున ఫ్రెష్గా ఉండాలంటే, వేర్లు బలంగా ఉండాలంటే ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఇక్కడ ఒక చామంతి మొక్క ఉంది కదండి, ఇది కిందటి సంవత్సరం నుంచి అలానే ఇందులోనే ఉంచేసాను. ఇందులోనున్న స్టెమ్సే తీసుకువెళ్ళి పైన నాటానండి. అవే అక్కడ ఉన్న చూసిన పువ్వులు మీరు మొక్కలు, ఇవి చూసారు కదా ఎంత చక్కగా గుత్తులు గుత్తులుగా. కొన్ని వదిలేసానండి, కొన్ని వదిలేస్తే అవే చక్కగా అలాగా పూలు పోస్తున్నాయి, చూసారు కదా మొగ్గలు. మరలా మనం దీనికి మంచిగా పువ్వు విచ్చుకోవడానికి ఇంకా ఒక చిట్కా ఉందండి. ఇది ఏంటంటే, ఇదిగోండి కాఫీ పౌడరు. మనకి ఇంట్లో వాడిన తర్వాత దానిని వడగట్టుకొని ఇలా వాటర్ని తీసుకోవాలి. టీ పొడి అయినా సరే పర్వాలేదండి, టీ పొడిని కూడా వడగట్టిన తర్వాత, కడిగి వడగట్టిన తర్వాత దాని వాటర్ని మనం ఇలాగా స్టోర్ చేసుకొని మొక్కలకి ఇలా మొక్కలకి ఇవ్వచ్చండి. లేదు మన దగ్గర లేదనుకోండి, కాఫీ పౌడరే చాలా బెటర్గా యూజ్ అవుతుంది. ఇలాగ పువ్వులు కలర్ఫుల్గా లోపల చక్కగా pH వాల్యూ డెవలప్ అయ్యి ఆక్సిజన్ వేర్లకి తగలాలి అంటే, వేర్లకి ఆక్సిజన్ అంది మొక్కలు ఇంకా బాగా అభివృద్ధి చెందడానికి ఈ కాఫీ పౌడర్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మీ దగ్గర లేదనుకున్నప్పుడు చిన్నది 1 1/2 టీ స్పూన్ వేసి
డైరెక్ట్గా ఇలా నానబెట్టి కూడా ఇవ్వచ్చండి. ఇలాగ మనం కొంచెం వాటర్ ఎక్కువగా వేసి మొక్కకి ఇచ్చేయడమే. ఇస్తే చాలా చక్కగా పువ్వులు ఎంత బాగా విచ్చుకుంటాయంటే అంత బాగా పోస్తాయండి. ఎంతో అద్భుతంగా మొగ్గలు, ఎక్కువ మొగ్గలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. చూసారు కదా ఎన్ని మొగ్గలు, ప్రతి కొమ్మకి చాలా మొగ్గలు వస్తుంటాయి. అలాగా మనం అప్పుడప్పుడు మార్చి మార్చి ద్రావణాలు ఇస్తూ ఉంటే ఈ విధంగా పువ్వులు పుష్కలంగా నిండుగా బొకేల్లాగా చక్కగా గార్డెన్కి అందాన్ని పెంచుతాయండి. ఇలా గుత్తులు గుత్తులుగా పువ్వులు పోస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ఇలాగా అన్ని రకాల తీసుకున్నాం కదండి, పోషకాలు ఇస్తూ ఉన్నాం కదా. ఈ విధంగా ఇవ్వడం వల్లనే మొక్క అయితే చాలా బలంగా పెరుగుతుంది. ఈ ఒక్క మొక్కకే కాదు, మన ఈ బంతిపూల మొక్కకైనా ఇవ్వచ్చు. చూడండి మన గార్డెన్లో ఎన్ని రకాల పువ్వులు ఎంతో ఎంతో బాగా విరబోస్తున్నాయంటే ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల అండి. చామంతి మొక్కలకే కాదు, మందారాలు, గులాబీలు, నెక్స్ట్ బంతి పువ్వులు అన్ని ప్లాంట్స్కి కూడా నేను ఇస్తూ ఉంటాను, ఒక్క మొక్కకనే కాదు. ఓకేనండి, ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల పూలు బాగా వస్తాయి. నెక్స్ట్ ఏమో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది కాకి వచ్చి కాకి ఇలాగ విరిచేసిందండి. నాకు ఎందుకో చామంతి పూలను కూడా కట్ చేయాలనిపించదండి, ఎందుకంటే ఇంత అందంగా గార్డెన్లో ఒక అందాన్ని పెంచుతున్న ఈ పువ్వులు కట్ చేసేసేవా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా చూస్తేనే చాలా కడుపు నిండిపోయినట్లు ఉంటుందండి. ఇలా గార్డెన్లోకి రాగానే పువ్వులు నిండుగా కనిపిస్తే ఆ అందమే వేరు కదండి, కళ్ళకి ఆనందం. అయితే దేవుడికి ఎప్పుడైనా నేను ఎక్కువగా కొంటూ ఉంటాను, ఎందుకంటే ఇవి ఇలా ఉంచేయాలని అనిపిస్తుంది నాకు. ఓకే అండి, మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మైండ్ డైవర్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి. అప్పటి వరకు టేక్ కేర్, స్టే సేఫ్, బాయ్. లవ్ నేచర్, లివ్ నేచర్.